హలో గైస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు తలవన్ బిజు బిజుమేనన్ అండ్ అలీ మెయిన్ గా చేసిన ఈ మూవీ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ వచ్చేసింది అండ్ తెలుగులో కూడా ఉంది మరి ఈ మూవీ ఎలా ఉందో రివీలో చూసేద్దాం బేసిక్ స్టోరీ ఏంటంటే కార్తీక్ ట్రాన్స్ఫర్ అయ్యి సిఐ జయశంకర్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా జాయిన్ అవుతాడు అయితే ఈగో క్లాసెస్ అవ్వడం వల్ల ఇద్దరికి అస్సలు పడదు ఆ టైంలోకి మర్డర్ జరుగుతుంది అయితే ఆ మర్డర్ వల్ల వీళ్ళిద్దరు లైఫ్స్ ఎలా మారాయనేది సినిమాలో చూడాలి మలయాళం ఫిలిం మేకర్స్ థ్రిల్లర్స్ని డీల్ చేసే విధానమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ తలవను కూడా అంతే రొటీన్ థ్రిల్లర్స్లో కాకుండా ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలా అని చెప్పి సూపర్ డూపర్ థ్రిల్లర్ మూవీ అనలేం డీసెంట్ థ్రిల్లర్ అంతే అయితే ఏ జాన్ అయినా సరే మలయాళం సినిమాలు స్లోగానే ఉంటాయి ఈ తలవను కూడా అంతే టూ అవర్స్ టెన్ మినిట్స్ రన్ టైం ఉన్నా కూడా చాలా లెందీగా అనిపిస్తుంది అయితే స్లోగా స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది స్టార్టింగ్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కథ చాలా ఫ్లాట్గా వెళ్తుంది స్టార్టింగ్ అంతా స్టోరీ సెటప్కి లీడ్స్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్కి చాలా టైం తీసుకున్నారు ఏంట్రా బాబు ఇంకా స్టోరీ టర్న్ అనిపించింది కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మంచి ట్విస్ట్తో స్టోరీ టేకప్ అవుతుంది ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక కాసేపు ఇంట్రెస్టింగ్ అని అనిపించింది మోడర్ ఎవరు చేశారు ఏంటనే క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూనే ఉంది అయితే ఇన్వెస్టిగేషన్ అంతా ఏదో వెళ్తూ ఉంటుంది తప్ప వావ్ అనిపించరా లేదు సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ డీప్గా వెళ్ళడం కొత్త కొత్త సస్పెక్ట్స్ రావడం మెయిన్ లీడ్స్ లైఫ్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకోవడం ఇలా చాలా జరుగుతుంటాయి అండ్ నరేషన్ స్లోగా ఉన్నా సరే అన్ని చాలా ఎంగేజింగ్గా కూడా ఉంటాయి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక ఎందుకనో వావ్ అనిపించలేదు కిల్లర్ క్యారెక్టర్ సరిగా డిజైన్ చేయలేదు అండ్ తన మోటివ్ కూడా అంత కన్విన్సింగ్గా లేదు బట్ సినిమా ఎండ్ అనే విధానం బాగుంది ఓవరాల్గా మరీ థ్రిల్ చేసే సీన్స్ కానీ అబ్బా ఏం పిస్టర్ అనిపించేలా సీన్స్ కానీ ఏం లేవు బట్ స్టిల్ ఇట్స్ వాచబుల్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు యాక్టింగ్ విషయానికి వస్తే జయశంకర్గా బిజుమినను బాగా చేశాడు తనకి ఎలాంటి రూల్ ఇచ్చినా యాక్టింగ్తో విరుగతిస్తాడు అండ్ పోలీస్ క్యారెక్టర్లు తన కొత్తం కాదు సో చాలా ఈజీతో చేశాడు ఈ సినిమాలో కార్తిక్గా అసీఫ్ అలీ బ్రిలియంట్గా పర్ఫార్మ్ చేశాడు ఇక రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఓకే టెక్నికల్గా ఈ మూవీ బాగుంది జానర్కి తగ్గట్టు విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయ్యాయి డైరెక్టర్ జిస్ జాయ్ మెయిన్ ప్లాట్ సింపుల్గా ఉన్నా కూడా నరేష్తో ఇంప్రెస్ చేశాడు కానీ ఇంకా కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ పెడితే బాగుండేది ఫైనల్గా తలవన్ ఇజ్ అ డీసెంట్ థ్రిల్లర్ ఒక్కసారి అయితే డెఫినెట్గా చూడొచ్చు ఈ రివ్యూ నెస్ ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో